జనసేన అధిపతి ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు అయా మనల్ని మోసం చేశాడు మనల్ని వాడుకొని వదిలేశాడు మనకి ఎందుకు అధికారం ఇవ్వలేదు మనల్ని ఎందుకు చిన్నచూపు చూశారు మరి అటువంటి వ్యక్తిని మనం ఎలా నమ్ముతాం అయినా చంద్రబాబు కూటమి టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు మా కోరిక ఆంధ్రప్రదేశ్లో కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు బలిజ కులాల కోరిక ఇరవై నాలుగు శాతం ప్రజల కోరిక మెగాస్టార్ చిరంజీవి ఆ కుటుంబంలో ఉండే అందరి నటీ నటుల అభిమానులందరి కోరిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి మీరు ముఖ్యమంత్రి కావాలంటే మనం తెలుగుదేశం పార్టీతో పొత్తొద్దు లేదా అడగండి మనము ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే తెలుగుదేశం సీట్లు ఎక్కువ తీసుకుంటారు ఎట్లయితే మహారాష్ట్రలో అక్కడ భారతీయ జనతా పార్టీని శివసేన పార్టీ మోసం చేసిందో దగా చేసిందో గెలిచే వరకు పొత్తు పొత్తు అన్నారు ఆయన వాళ్ళు నిలబడే సీట్లో బీజేపీ పొత్ పోటీకి పెట్టలేదు గెలిచిన తర్వాత కాంగ్రెస్తో ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే మా యొక్క కోరిక మా కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు బలిజల యొక్క కోరిక మాకు తీరాలంటే మీరు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయండి తెలుగుదేశం పార్టీ వద్దు అవసరం కోసం వాడుకుంటాడు అవసరం తీరిన తర్వాత యూజ్ అండ్ త్రో అనే ఫార్ములా పెడతాడని చెప్పి జనసేన కార్యకర్తలు కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు లేదులే ఆఖరి నిమిషంలో మా కోసం వస్తారులే చంద్రబాబు నాయుడు పత్రికా సమావేశాల్లో లేదా వాళ్ళ నాయకులు చెప్పేది ఏంటంటే ముందు లవ్ అనేది వన్ సైడే ఉంటుంది ఒక ఆడపిల్ల వెనకాల నడుస్తూ ఉంటే ఇక ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూస్తుంది ఏదో ఒక రోజు టూ సైడ్ అవుతుంది అనుకుంటున్నారు కానీ జనసేన బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమాత్రము లేదు